తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారులో చిరుతపులి సంచరిస్తోంది. లాలా చెరువులోని దూరదర్శన్ కేంద్రం పక్కన ఉన్న అటవీశాఖ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి నడుచుకొని వెళుతున్నట్లు గుర్తించారు. చిరుత దివాన్ చెరువు అటవీశాఖ క్వార్టర్స్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సంచారం రాజమండ్రి శివారు ప్రాంతంలోని లాలా చెరువు సమీపంలో ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్ పక్కన ఉన్న ఈ ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం జరుగుతున్నది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా ఈ నివాసిత ప్రాంతాలకి ఆనుకుని ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఈ చిరుతపులి 4 రోజులుగా సంచరించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ 4 రోజుల కిందట ఇక్కడికి చిరుతపులు వచ్చి ఇక్కడ ఈ కుంటలోని ఇక్కడ చూస్తున్న నీళ్లు ఈ నీళ్లు కుంటలోని ఇక్కడ నీళ్లు తాగి మళ్ళీ ఇలాగా దూరదర్శన్ కేంద్రం వైపుగా ఈ చిరుతపులు వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసిన ట్యాప్ కెమెరాల్లో పట్టడం జరిగింది. అయితే ఇక్కడ పాదపద్మాలు అయితే ఈ చిరుత యొక్క పాదపద్మాలన్నీ కూడా ఇక్కడ అటవీశాఖ అధికారులు గుర్తించారు. గుర్తించి అటు పాదపద్మాలు తీసుకొని దానితో చిరుత అని ఇక్కడ చిరుత ఇక్కడ తిరుగుతుంది దాని ఉద్దేశంతో ఇక్కడ ఈ ట్యాప్ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈ ట్యాప్ కెమెరా దగ్గరికి ఆ చిరుత ఎలాగ వచ్చి ఇటువైపు నుంచి ఈ అడవిలోంచి ఇక్కడ ఇలాగ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దూరదర్శన్ కేంద్రం వైపుగా ఇటువైపు లోపలికి వెళ్ళినట్టుగా అధికారులు ఆ ట్యాప్ కెమెరాలో గుర్తించారు. దీంతో ఇక్కడ కుంటకు వచ్చి ఈ కుంటలో నీళ్లు తాగి వెళ్ళినట్టుగా కూడా ఆ దృశ్యాలు ఆ సీసీ ఆ ట్యాప్ కెమెరాలో పడిన దృశ్యాలు పట్టి చెప్తున్నారు. అయితే దీంతో ఇక్కడ ఉన్న పాదపద్మాల ఆధారంగా దాని వయసు 3 సంవత్సరాల వయసు ఉన్న చిరుత 3 నుంచి 4 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. ఇది దీంతో ఇది వేగంగా కదలగలదు. దాంతో ఇక్కడ ఇది కూడా మేలు జాతికి చెందిన ఇది చిరుత, ఇది మగ చిరుత అని చెప్పేసి అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా పట్టుకోవాలనే దాని మీద అధికార యంత్రాంగం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఏ విధంగా ఉన్నదో చూడవచ్చు. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఈ జాతి ఆ లాలా చెరువు దగ్గర నుంచి ఇలాగే దివాన్ చెరువు వైపు వెళ్ళే దారిలోని ఈ అటవీశాఖకు సంబంధించిన శిక్షణ కేంద్రానికి ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఇదంతా కూడా. ఈ ఫారెస్ట్ ల్యాండ్ 100 ఎకరాల వరకు ఉన్నది. ఈ 100 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లకు సంబంధించి ఈ ల్యాండ్లకు లోని ఇక్కడే ఈ 4 రోజులుగా పులి ఈ చిరుతపులి సంచరించినట్లుగా తెలుస్తున్నది. అలాగే ఆటో నగర్లోని ఒక గోడ పైన చిరుత ఉన్నట్టు అన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా అధికారులు పరిశీలించారు. అలాగే పుష్కర్ వనాన్ని 7 రోజుల పాటు కూడా మూసివేసేయడం జరిగింది. అంటే పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరైనా అక్కడికి పర్యాటకులు వచ్చి అక్కడ తిరిగినట్లయితే అక్కడ దానిలో కూడా ఏ విధమైన ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆ పుష్కర్ వనాన్ని కూడా మొత్తం 7 రోజుల పాటు మొత్తం పూర్తిగా మూసివేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ ఉన్నారనేది ఈ ఇక్కడ చిరుత పులి ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఏ విధంగా సంచరిస్తుంది అనేది దాని మీద ఈ ట్యాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 50 చోట్ల ఇక్కడ ఈ ట్యాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బోన్లు కూడా ఏర్పాటు చేసి దాన్ని ఏ విధంగా పట్టుకోవాలనే దాని మీద అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా దీని మీద నిమగ్నం అయి ఉన్నది. అయితే ఈ ఫారెస్ట్ అధికారులు ఎక్కడిగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చిరుత పులి యొక్క కదలికలను అంతా కూడా వాటిని గమనించడం జరుగుతున్నది. ఈ ట్యాప్ కెమెరాల్లో ఏ రకంగా ఆ దృశ్యాలు పండియి ఎక్కడెక్కడ ఈ ఏ కెమెరాల దగ్గర ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ కెమెరాల్లో ఉన్న దృశ్యాలన్నింటినీ కూడా పరిశీలించి దాని కదలికలు ఏ విధంగా ఉన్నాయన్న దాని మీద నిఘా పెట్టారు. ఆ ట్యాప్ కెమెరాల ద్వారాగా వచ్చిన దృశ్యాల ప్రకారం ఆ చిరుత ఇలాగా ఇటువైపు నుంచి జాతీయ రహదారికి అటువైపున ఇటువైపున కూడా రాత్రివేళలో వెళుతూ అటువైపు నుంచి ఇటువైపుకి వెళుతున్నట్లుగా ఆ దృశ్యాలు ట్యాప్ కెమెరాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా వాటిని కూడా కనుగొనడం జరిగింది. ఈ మేరకు ఈ దీనికి సంబంధించి ఈ ఏ విధంగా ఈ చిరుతపులిని పట్టుకోవాలనే దాని మీద అధికారి యంత్రాంగం కూడా దీని మీద చర్చలు జరపడం జరుగుతున్నది. ఈ చిరుతపులిని ఈ సంబంధించి ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నది ఏ ప్రాంతంలో ఉన్నది ప్రాంతాల్లో తిరుగుతున్నది ఎక్కడైనా ఎవరి మీదైనా దాడి చేసిందా ఏం ఎక్కడ చేసింది అయితే దానికి ఆహారంగా అంటే 4 రోజులకి ఇక్కడ తిరుగుతున్నది దానికి ఆహారం ఉన్నదా లేకపోతే ఆహారం లేకుండానే ఇక్కడ ఇక్కడ ఏ విధంగా గడుపుతున్నది. ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో 100 ఎకరాల వరకు కూడా ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్లోని ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఏ మూలం అడుగడుగునా కూడా జల్లెడ పట్టే విధంగా ఈ అటవీశాఖ అధికారులందరూ కూడా సంచరించడం జరుగుతున్నది. దీని మీద ఏ విధంగా వీళ్ళు పట్టుకొని ఉన్నారు అయితే వీటిని ఏ విధంగా చిరుత యొక్క ఆ సంచారాన్ని ఏ విధంగా అధికారులు గుర్తించారనేది మనం దాంట్లో